ముప్పై రోజుల పరిపాలనలో కానీ ఆయన రావడం కానీ వెళ్తాం కానీ ఏ విషయం కానీ ఆయన తీసుకున్న నిర్ణయాల బట్ట మాకు చాలా గౌరవంగా ఉంది. దీని బట్ట అయితే మేము ఈ విషయంగా ఏమే మాత్రం ఆయన విమర్శించలేము. ఆయనకి మేము చాలా మటుకి సపోర్ట్ చేద్దాం అనుకుని ఉంటున్నాం. ఆయన పరిపాలన మటుకి ముందు ముందు ఇంకా బాగుండేది అని చెప్పి ఆశిస్తూ మేము ఇక ఇంతటితో సెలవు. ఏపీ బాగా డెవలప్మెంట్ అయితే పూర్వంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికన్నా ముందు ముందు ఇంకా డెవలప్మెంట్ అయితే అని చెప్పి మేము చాలా ఆశిస్తున్నాం. దీని పెట్టి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బాగా చేస్తారని. డెవలప్మెంట్ అంటే మామూలుగా కొన్ని ఉన్నాయి కదా, అన్నీ కన్నీ ఒక దాన్ని బట్టి చేస్తూ ఉంటారు కదా, అన్నీ ఒకేసారి టైం పట్టింది కదా. ఇదే గుడ్ థింగ్, ఇలాంటివి ఉన్న అరికట్టడం మంచిదే కదా. జగన్ గారు ముప్పై రోజుల పరిపాలన చాలా బాగుందండి. మరి ఈ పరిపాలన ఇప్పుడు ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నామండి. అదే అంతే అనుకుంటున్నామండి. మళ్ళీ రాజన్న గారు ప్రభుత్వం వచ్చిందని మేము ఆలోచిస్తున్నాం. ప్రజావేదికలు కూల్చివేయడం చాలా తప్పండి. అది ప్రజావేదికలు కూల్చివేయడం అనేది చాలా తప్పు అనమాట. ప్రజావేదిక అనేది ఎప్పటికైనా ఉండాలా, అది ఉంటే మనకి జగన్ గారి ప్రభుత్వంలో కొంత మంచి జరిగిద్దని మేము అనుకుంటున్నాం. బాగుంది, బాగానే చేద్దానంటాం, డెవలప్మెంట్ చేస్తారు. సూపర్ ఉంది. నేను ఏం మాట్లాడినా జగన్ గారి పరిపాలన అంటే ఇంకా చూడాలి. ఇప్పుడు దాకా పర్వాలేదు, ఆశా వర్కర్లకి జీతం పెంచటం ఇంకా వచ్చే రానున్న రోజుల్లో చూడాలి. ఏమో ఇప్పుడు దాకా అయితే ఏం చేయలేదు కదా. కరకట్ట మీద ఇల్లు పలకొట్టారు. అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, 2-3 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి నాకు తెలిసి. రోజుకు 1000 మంది దాకా విజయవాడలో దాని మీద స్విమ్మింగ్ చేయటం, ఫోర్స్ ఆడుకోవటం చేస్తున్నారు. బాగానే ఉంది, పింఛన్ అన్నీ బాగానే. ఇచ్చిన హామీల వరకు అయితే బాగానే ఉంది. ఆ హామీలు నెరవేర్చడంలో ఎంతవరకు సఫలం అవుతాడో చూడాలి. ఎవరి దారి వారిది. ఆయన పరిపాలన స్టైల్ ఆయనది ఉంది, ఈయన పరిపాలన వ్యక్తిత్వం ఈయనది ఉంది. ఈయన పరిపాలన చూడటం మొట్టమొదటిసారి కాబట్టి వేచి చూడాలి, టైం ఉంటుంది. చేయాలని అనుకుంటున్నాం, చేస్తే మంచిది. సీఎం పరిపాలన అంటే ఇప్పుడేగా కొత్తగా వచ్చింది, చూడాలి. కొన్నాళ్ళు 6 నెలలు అయితే కానీ ఆయన పరిపాలన అర్థం కాదు. కానీ బాగానే చేస్తాడు అనుకుంటున్నా, చేస్తాడు. బెటర్ అయితే జగన్ ఇప్పుడు బెస్ట్ అనుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.